బొట్టగల్లందరిని యాడ్ చేస్తావు. సార్ 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 ఏంటి సార్ అది? బొట్టగల్లందరిని యాడ్ చేస్తావు. నీకొచ్చా నీకొచ్చా చూసుకున్నాం రూమ్ పెట్టి ఫస్ట్ నువ్వు. అంటుంది పద ఆడదాం క్రియేట్ చేస్తారా ఇంటికి క్రియేట్ చేస్తాం రండి 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 చూసుకుందాం పద పడ్డది పాప hey that it feels right టోటల్ ఫ్రీ 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 అన్నమాట. ఒక్కసారి మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసినట్లయితే మరి దీన్ని వదిలిపెట్టారనమాట. సో ఇక లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ ఉంది, ఫాస్ట్ గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ వచ్చేసి 100% జెన్యున్ అనమాట, ప్రతి వారికి ఉపయోగపడుతుంది. సో ఫ్రీగా డైమండ్స్ కూడా తెస్తుంది అనమాట. సో అలాగే మీరు డైమండ్ కనుక టాప్ అప్ చేసినట్లయితే దీని ద్వారా మీకు డబుల్ డైమండ్స్ అయితే వస్తుంటాయన్నమాట. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఫాస్ట్ గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు 50 రూపీస్ వస్తుంది అనమాట. అలాగే మీరు ఫ్రెండ్స్ ని రిఫర్ చేసినట్లయితే అప్ టు 500 వరకు వస్తుంది. ఇంకా ఇక్కడ ఆలోచించక మిత్రమా, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మి ఒకసారి ఇన్స్టాల్ చేసుకో, డైమండ్ ని కైవసం చేసుకో. స్టార్ట్ చేయండి రా స్వామి. ఓకే స్టార్ట్ అయిపోయింది. సో గాయ్స్ ఇప్పుడైతే మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇందాక ఎలా ఉంది మంది వాయిస్? ఇప్పుడు నేను నూపుగాడిని, నేను నూపుగాడిని, నేను నూపుగాడిని, నాకు గేమ్ రాదు. సో ఓకే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను నూపుగాడిని కదా, ఇలానే వెళ్ళాలి. ఏది పాప లేస్తుంది కొట్టకుండా. అరే అరే యార్ పడుకున్నాను కదా, స్ట్రైట్ గా ఉండాలని కొట్టేసింది. అమ్మ బాబాయ్ గ్లూవాల్ సిద్ధ గ్లూవాల్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఓకే 7 రౌండ్సే కదా, కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఛాలెంజింగ్ మీ వన్ వర్సెస్ వన్, ఇదేదో బాగుంది ఇది. ఓకే 2nd రౌండ్ కూడా ఏం కొనద్దు, నువ్వుగలం కదా, నువ్వుగలగానే ఆడాలి. తర్వాత మన సత్తా చూపించదు. ఎక్కడుంది పాప? వస్తుంది వస్తుంది, ఒక ఉప్పు మీద స్పీడ్ మీద. రీ యార్ నూపుగాడిని, నాకు కొట్టడం రాదు. అరే పాప ఆవిడ ఏంటి అంతసేపు చేస్తుంది కొట్టడానికి? నేను అటు ఇటు ఉప్పేస్తున్నారు. ఈ రౌండ్ ఆడాలి. సో ఎలాంటి నూపుగాళ్ళకి వెళ్ళి నూపుగాళ్ళు అంత సైలెంట్ గా జరిగిపోవాలి. అరే యారు మన కంపెనీ లేదు కదా, మర్చిపోయాను. పాప పాపకి పడ్డాది రో, జింకిచ్చి గిడ జింకిచ్చి. 1 tap 1 tap 1 tap. అయిపోయింది కదా, ఏముంది రా బాబా, ఇక మళ్ళీ రా, ఇక్కడ ఎలా కొడదాం, డెఫినెట్ గా కొట్టాలి. రా 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 రా, 1 tap 1 tap 1 tap 1 tap వేస్తాం రా. ఇది 1 tap అంటే, ఇది 1 tap అంటే పాపా. అటు ఇటు తిరిగిలా చేస్తున్నావు, నేను నువ్వు కన్నా అది కమైడేమి. పాప నేను రౌండ్ లేదో ఇచ్చా, ఇచ్చిన మాత్రం రెచ్చిపోతుంది. కానీ నేను ఒకటి ఏంటంటే, అమ్మ ఇంకా కోపం రైస్ చేసేద్దాం అనుకున్నాను, కానీ అంత రైస్ అయితే అవ్వలేదు. సో అయిపోయింది, అయిపోయింది రా సామే, అయిపోయింది రా. అంత ల్యాగ్ ఎందుకు అవుతుంది గ్లూవాలు, గ్లూవాలు ఎందుకు అంత ల్యాగ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. మనం ఈ డ్యాన్సింగ్ లేయకూడదు అన్నమాట.
అసలుకే క్యారెక్టర్ స్కిల్స్ ఓట్లేవు. ఆవిడకు ఉండొచ్చు క్యారెక్టర్ స్కిల్స్. మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలి, మూమెంట్ ఒకటి ఉండట్లేదు. నువ్వు అకౌంట్ కదా, అది పాప అంతే మామూలుగా ఉన్నది మాతో పెట్టుకుంటే. ఈవిడ గ్లూ వాల్ బాగానే వేస్తుంది. గ్లూ వాల్ బహుశా మన వీడియో చూసి గ్లూ వాల్ అనుకుంటా. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? సో మూవీ అయిపోయింది, ఇప్పుడు రియాక్షన్ టైం. రియాక్షన్ టైం, సో అందరూ వెయిట్ చేస్తున్నారు రియాక్షన్ టైం. సో అన్ని వన్ డబుల్తోనే ముగించాం మూమెంట్ స్పీడ్. సో మూమెంట్ స్పీడ్ ఇంకా రైజ్ అవ్వాలంటే మన దగ్గర క్యారెక్టర్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. సో 4-4 వన్ ట్యాప్ హెడ్ షాట్స్. పాపకి బుర్ర తిరిగిపోయి ఉంటుంది. స్టార్టింగ్లో గెంతిందిగా అటు ఇటు కుందేళ్ళ. సో ఒకసారి అండి యాడ్ చేస్తున్నాడు. మనం రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. అమ్ములు క్వీన్ అమ్ములు రామ్మా రావట్లే. నాకు అవమానం జరిగింది, నేను రాను అనుకుందేమో ఆవిడ. మనకేం తెలుసు, రా 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 రావట్లేదండి ఈవిడ. నాకు తెలుసు రాదు అనుకుంటా, వస్తే బాగుంటుందబ్బా. సూర్యాబాయ్ ఆడుకోరు. 2000 years later. సో ఫ్రెండ్స్, ఇందాక ఏమైందంటే, సో ఆవిడ అలా రీసెంట్లో నేను యాడ్ చేశాను కదా, యాడ్ చేస్తూ యాడ్ చేస్తుంటే ఆవిడైతే రాలేదనమాట, డైరెక్ట్ ఆఫ్లైన్ అయిపోయింది. మరేమో మనకు కూడా తెలియదు. సో అప్పుడు నేను సూర్యాబాయ్కి అయితే చెప్పడం జరిగిందనమాట. సో కొంతసేపు పోయిన తర్వాత సూర్యాబాయ్ అయితే ఆలోలో తెప్పించాడు. సో ఆవిడ రియాక్షన్ ఎలా ఉందో మనకు తెలియాలి కదా. సో దయచేసి మనం ఇప్పుడు యాడ్ చేయాలి. మనకు తెలియకపోతే అసలుకే మనం ఆగలేము. ఓకే, సూర్యాబాయ్ని అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. మైక్ ఆన్ చేద్దాం. హలో హలో, నమస్తే అన్న. నమస్తే 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 అన్న. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అవన్నీ యాడ్ చేస్తావా, రెడీగా ఉన్నారా? యాడ్ చేసేస్తా. ఓకే ఓకే, మైక్ చేంజ్ చేస్తున్నాను మాట. యాడ్ చేయు, మీ అమ్ములు యాడ్ చేయు. ఏమి ఇంకా యాడ్ చేయలేదు? అమ్ములు ఇందాక నువ్వు పేద అన్నావు కదమ్మా, ఓడిపోయావు కదా రూమ్ మ్యాచ్. మాట్లాడట్లేదేమి, భయం? నాకేం భయం లేదు. భయం లేదా, మరి ఏం మాట్లాడడానికి? అచ్చా, అంత ఘోరంగా ఇచ్చా? ఫస్ట్ అది కూడా నేను 2 రౌండ్లు కావాలనే ఇచ్చాను. లేకపోతే గెలిచేస్తారా మీరు? మమ్మల్ని కొట్టేస్తారా? నువ్వు అంటారా మమ్మల్ని? హలో అబ్బా, నువ్వు నీ స్లాంగ్. నేనే నీకు 2 రౌండ్స్ గెలిచి తర్వాత ఇచ్చేసాను అనమాట. బాధపడతావు, ఫీల్ అవుతావు, బాట కడివి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ గెలిచి, అది అది నేను కావాలనే ఓడిపోయానమ్మా. మీకు తెలియదు అనుకుంటా, కావాలనే ఓడిపోయాను. అది కూడా ఇలాంటి ఇలాంటి స్టోరీస్ ఇప్పుడిప్పుడే అల్లేవారా లేండి, ఇంతకు ముందు కూడా ఏమైనా? ఓహో నాయన, ఏంది ఇది? అంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది 1v1 నీలాంటి నూబుల్ అందరినీ ఓడించడంలో. ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏంటి మీరు, నువ్వే ఊడ్రా, ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ మాట్లాడుతున్నావు. నీ నోరు దురదేం, ఖాళీ ఉండదేం. ఎవడీడు బుర్రలేదా ఏంటి? నిజంగా బుర్రలేదు. నిజంగా నీకు నీకు ఉందలే పద, అందుకే ఓడిపోయి 1v1. అసలు ఓడిపోయా, నీకు అందు పెద్ద బుర్ర తిడతనదని చెప్తుంటే నాకు తిరిగి బుర్రలేదా అంటావేంటి? ఏంట్రా నన్ను కాపీ కొడుతున్నావు ఏంటి? నా మాటలు నీకు ఎటకారంగా వినబడుతున్నాయి ఏంటి? నన్ను కాపీ కొడుతున్నావు ఏంటి? 1v1 ఓడిపోయారా లేదా ఒప్పుకోండి మాకు. పో అయ్యా, నీ మీద రూమ్ ఓడిపోయినా నేను ఒప్పుకోవాలా? ఏంటి అసలు నీ లెవెల్ ఎంత, నువ్వెంత? 19 లెవెల్ వేసుకుని ఓ టింగు టింగు అంటూ 4 రౌండ్స్ కొట్టే కానీ పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావు. తోపునే మామూలు కాదు, మా ఊళ్ళందరూ నన్ను తోపు తోపు అని పిలుస్తుంటారు అనమాట. వాళ్ళందరూ పిలిచినప్పుడు నాకు తెలియదు, అరే ఎందుకు నన్ను తోపు అని పిలుస్తారని. ఆగు, నువ్వే ఆయన మాట్లాడినా మాట్లాడినవ్వా, కిక్ చేసేయాలి. డబ్బా బాబు సెల్ఫ్ డబ్బా, వెళ్ళి మీ ఊర్లో కొట్టుకో. సెల్ఫ్ డబ్బా అంట, అందుకే 1v1 ఘోరంగా ఓడిపోయారు. అది కూడా 1st రౌండ్లు ఇచ్చాను అన్న. ఈవిడ ఒప్పుకోవట్లేదు చెప్పి నిజం చెప్పి.
చెప్పానా? చెప్పు చెప్పు. అదనా ఇంతకి నువ్వు అన్వచ్చేసి ఉన్న ఆడింది ఎవరితో తెలుసా? కనిపిస్తున్నాడుగా పక్కన ఈ బాట్ గంటతోనే కదా. 9 లక్షల గుండ్లు గెలుచుకున్న తెలుగు గేమింగ్ చెప్పాను డైనో వైటీతో ఆడావు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. చాలు చాలు, చేసిన జోక్స్ చాలు, నావే ఒప్పిక కూడా లేదు. హలో, ఇప్పుడు నీకు వాయిస్ అర్థం అవుతుందా? నా వాయిస్ వస్తుందా క్లియర్ గా? అర్థం ఇంకా స్లాంగ్ అర్థం అవ్వలేదా? వస్తుంది. అసలు ఇలా ఎలా అనిపించింది సూర్య? అసలు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? స్పందించండి, మీరు ఈ టైంలో ఏదో ఒకటి స్పందించండి, కాకపోతే స్పందనకే విలువ ఉండదు. నేను నువ్వుగాని. ఏ సారీ సారీ, అలా ఏం కాదు. మీరు మీరు పెద్ద పెద్ద అక్కడ క్వశ్చన్ మార్క్ పడిపోయింది అంటే ఏంటో నాకు కూడా తెలియదు అంట. పాపం ఆవిడ ఏం మాట్లాడలేకపోతుంది. మాట్లాడండి, ఏంటండి మమ్మల్ని నువ్వు అన్నారు కదండి. అయ్యో లేదండి, ఫస్ట్ చిచ్చి. అరే మాట్లాడలేదు. ఓకే, అంటే సూర్యాబాయి చెప్పాడు అన్నమాట, ఎప్పటి నుంచో అన్న ఇలా మాకు వదినంటారనమాట, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమంటున్నారు అంటే నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఇలా ప్రాంక్ ఎప్పటి నుంచో చేయాలనుంది, చేద్దామని చేసామన్నమాట. ఇది ఒక ప్రాంక్, ఇప్పుడు వీడియో రికార్డ్ చేసాం. ఇది యూట్యూబ్ లో వస్తుంది. అయ్యో వద్దు ప్లీజ్. వద్దా? అరే యార్, మా ఆశలు అన్ని అడియాసలు అయిపోయాయే. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చి వదినా ప్లీజ్, ప్లీజ్ పర్మిషన్ ఇస్తాను. పర్మిషన్ ఇస్తాను, అప్లోడ్ చేశాను. ఈ ఓవర్ యాక్టింగ్ 2 రూపాయలు ఇచ్చేయండి సూర్యాబాయికి, వెళ్ళిపోతాను. నా 2.5 రూపాయలు తగ్గిపోయింది. ఓకే, సో ఓడిపోయారు కదా, ఒప్పుకున్నారు కదా మరి మా చేతిలో. ఒప్పుకోలేదా? లేదు. బై అంటే రికార్డింగ్ లోనే ఉంది, ఆఫ్ చేస్తున్నాను. సో 1 మిలియన్ మనం చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్రతి వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాపం ఈవిడ కూడా మనల్ని నూబ్ అని పిలదు, ఎందుకంటే అక్కడ మనం రివైవ్ ఇవ్వలేదు కాబట్టి ఆమె నూబ్ అన్నది, కానీ లేకపోతే నూబ్ అనేది కాదు. సో మనకి వీడియో కూడా వచ్చేది కాదు ఇది అన్నమాట. సో మా సబ్స్క్రైబర్స్ చెప్పండి బాయ్ వదిన్ చాలా మంచిదే. మన వదిన వాయిస్ చాలా బాగుంది. చా వదిన నేను పిలవాల్సి వస్తుంది. వదిన కాదులే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నువ్వు నన్ను అన్నాన్ని పిలుస్తావు, నువ్వు వదిన అంటావు.